చెప్పి హల్లెలూయా. అపవాది మనల్ని ఎంత అనుద్దామని చూస్తామో అంతగా విస్తరించబడుతున్నాం. నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఈ మధ్యకాలంలో చదువుతాను నేర్చుకున్నాను, మునపెన్నడి చూడని రివైవల్ లాస్ట్ 2020-2021లో చూశారంట. మునపెన్నడు సువార్త వినబడని రీతిగా ఇప్పుడు వినిపిస్తుందంట. ఎక్కడ చూసినా సువార్తే, ఏ ఛానల్ పెట్టిన వాక్యమే, ఏ ఆన్లైన్ వెళ్ళిన వాక్యమే, ఎక్కడ పడితే అక్కడ. దానికి ముందు వాక్యం ఎక్కడ ఉండదంటే కేవలం ఒక గదిలో, ఒక ఆలయంలో, ఒక నాలుగు గోడల మధ్య. బట్ నౌ ఇట్స్ నాట్ లిమిటెడ్, నౌ ఇట్ ఇస్ జస్ట్ సో వైడ్. ఎంతోమంది ఈ లాక్డౌన్ టైంలో క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి, ఎంతోమంది బాప్తీసం తీసుకుని, ఎంతోమంది దేవుని బిడ్డలుగా మార్చబడ్డారండి. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, హల్లెలూయా. ఎందుకంటే మనం అనుకుంటున్నాము ఇది నష్టకాలం అని, కానీ దేవుణ్ణి అనుమతి లేనిది ఏది జరగదు. దేవుడు ఏదైనా ఆయన మేలు కొరకే వాడతాడు, లాభం కొరకే వాడతాడు. ఆయన ఏది చేసినా మంచి కొరకే చేస్తాడు. దెర్ ఇస్ నో డినయల్ అబౌట్ ఇట్. కానీ ఒకటి మాత్రం నా హృదయంలో ఎంతో బాధ, వేదన, మంట ఏంటంటే అంచె దినాలండి, అంచె దినాలు. అంచె దినపు కార్యాలు, సూచనలు ఎక్కడ చూసినా నెరవేరుతూనే ఉంది. అసలు ప్రపంచం మొత్తంలో ఏం జరుగుతుంది? ఈ వేదన ఎక్కువైపోతుంది. మనమంతా ఈ లాక్డౌన్ మీద, ఈ గొడవల మీద, వీటి మీద కాన్సన్ట్రేట్ అయి ఉన్నాం. కానీ ఒకసారి భూమి ఏమవుతుంది, భూమికి ఏమవుతుంది, ప్రపంచ నలుమూలల్లో ఒక్క రోజులో భూమి మొత్తంలో ఎంత డిజాస్టర్ అవుతుంది చూసారండి? అసలే ఎవరైనా వార్తలు తెలుసా? మనం ఎక్కువ కోవిడ్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మన పక్కనే వెస్ట్ బెంగాల్లో మొన్న ఆగస్ట్ 3 నుండి 5 వరకు ఎంతో వరదలు, ఎంతో కొట్టుకుపోయారు తెలుసా? ఎందుకు మనంతా ఎక్కువ ఈ లాక్డౌన్లోనే ఉన్నాం, ఈ కోవిడ్ అంటున్నాం. కానీ ఈ కోవిడ్ టార్గెట్ పక్కన పెడితే వెనక్కి చూస్తే తెలుస్తుందండి ప్రపంచం మొత్తంలో ఎలాగని. భూగోళం అంతా వరదలు, ఎక్కడ చూసిన విపరీతంగా వరదలు. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ ఐ విల్ డూ ఎ షార్ట్ ప్రోమో ఆఫ్ వాట్ హ్యాపెండ్ జస్ట్ ఈ జూలై ఆగస్ట్. అంతేందుకు ఈ జూన్ ఆగస్ట్ 3 నుంచి 5 వరకు ఇవన్నీ చూస్తా అంత నోబడి కెన్ డినై. భూకంపాలు, వాల్కనో ఎరప్షన్స్, హై మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్, ఇంకా వరదలు, ఫ్లడ్స్, గొప్ప గొప్ప స్థలాలు తుడిచివే పడతాం. అదే సమయంలో అగ్ని ఫైర్, ఇది ఏంటంటే దాని ఫారెస్ట్ అంతా, వైల్డ్ లైఫ్ అంతా 300,000 acres యుఎస్లో మొన్న జస్ట్ 2 days మొత్తం కలిపింది. ఎంత టెక్నాలజీ ఉంటే ఆపగలం ఆ అగ్నిని? ఎంత కెమికల్స్ వాడి, ఎంత వాడితే కొన్ని కౌంటీస్ కాలిపోయండి, అట్లా మొత్తం తుడిచివేయబడ్డాయి. ఎవరు ఆపగలుగుతారు దేవుని ఉగ్రతని? ఎవరు ఆపగలుగుతారు దేవుని రాకడ సూచనలే? కానీ అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకటే మాట జ్ఞాపకం వచ్చింది, యేసుప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇది కేవలం ప్రారంభమే. మీరు అటువంటి కార్యాలు చూసేటప్పుడు, భూకంపాలు, వరదలు, ఉగ్రతలు ఇవన్నీ చూసేటప్పుడు, దోస్ ఆర్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ బర్త్ పెయిన్స్ అనిపించింది. అయ్యో ఇంకా ముందు ఎలా ఉంటుందో. నిన్న రాత్రి మా కుటుంబ ప్రార్థనలు మాట్లాడుకుంటూ, యవనస్తులు అందరూ మేమందరం మాట్లాడుకుంటూ, మేము ఒకటే అన్నాను, అవునయ్యా 80s 90s ఉన్నవారు బహుగా దీవించబడిన వారు, అదే సమయంలో దే ఆర్ సీయింగ్ ద ట్రాన్సిషన్ పీరియడ్. అవును కదా, మన 80s ఎలా ఉండింది, 80s గుర్తు లేకపోతే 90s early 90s ఎలా ఉండింది? రోడ్ల మీద చక్కగా ఆడుకుంటాం, స్వతంత్రతతో జీవిస్తాం, కోలా బాటలు కొనుక్కుని తాగుతాం, ఇంకా ఏంటి మిఠాయిలు కొనుక్కొని తింటాం, రోడ్లో క్రికెట్ ఆడతాం, ఫుట్బాల్ ఆడతాం. హౌ మచ్ వీ ఎంజాయిడ్. కానీ అదే సమయంలో ఈ 90s 2000 యూ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇంటర్నెట్ జనరేషన్. మొత్తం ఈ ప్రాంతం అంతా, ఈ సమయం అంతా, ఈ 70s ఉన్న వారికి, 60s ఉన్న వారికి, దే ఆర్ ఆల్రెడీ అవుట్డేటెడ్. అఫ్కోర్స్ దే ఆర్ ట్రైంగ్ టు కోప్ అప్ బట్ ద రియాలిటీ. కానీ ఈ 2000 జనరేషన్ తర్వాత చూస్తే అంట, రోడ్లు ఆడుకుంటాం తెలుసా, గోళీలు ఆడతాం తెలుసా, ఒంటికాల ఆట ఆడతాం తెలుసా. అబ్బే ఆ రోజుల్లో రోడ్లలో పిల్లలు కూర్చొని విందులో సంతలో జాలీగా ఆడుకుంటారు, సంతలో మాస్కులు లేకుండా తిరుగుతారు.
ఇప్పుడు జనరేషను మా బిడ్డలు చూసినా బాధేస్తాను, మీకేం తెలుసరా, మీరు పెరిగేది పుట్టిన దగ్గర నుంచి ఇళ్ళు గడ్డలోనే పెరుగుతున్నారు, బయట ప్రపంచం మీకేం తెలుసు, బయట ఆట మీకేం తెలుసు. యు నో వాట్ ఈస్ టు బి ఫ్రీ. రేపు ఫ్రీగా వదిలిన తర్వాత కూడా మీకు ఫ్రీడమ్ అంతా ఏంటి తెలుసా, తెలీదు. ఎందుకు యువర్ మైండ్ ఇస్ ట్రైన్డ్ లాప్టే కూర్చో, ఐప్యాడ్ దగ్గరే కూర్చో, ఆ టీవీ దగ్గరే కూర్చో, ఆ కంప్యూటర్ దగ్గరే కూర్చో, బాధేస్తుందండి, బాధేస్తుంది. కానీ వాట్ కెన్ మీ డినాయ్, ఇవన్నీ సత్యాలు కదా. మొన్నటి వరకు 2020 వరకు స్క్రీన్ టైం కట్ చేయాలి, పిల్లలకి మొబైల్ ఫోన్లో అవ్వకండి, టీవీల ముందు కూర్చోబెట్టకండి, కంప్యూటర్లు అవ్వకండి. ఇప్పుడు నాకే బాధ, పొద్దుట్లో ఇస్తాను స్కూల్ ఆన్లైన్, ఈ గదిలో ఒకడు ఉంటాడు, ఆ గదిలో ఒకడు ఉంటాడు, ఇక్కడ ఒకడు పట్టుకుంటాడు, ఆడి క్లాస్ అక్కడ, ఈ క్లాస్ ఇక్కడ, గోళ గోళ. ఇల్లు క్లాస్ రూమ్, ఇల్లు స్కూల్ అవుతే ఎలా ఉంటుంది. కానీ యు సీ, మొన్నటి వరకు ఇవ్వద్దన్నారు, ఇప్పుడేమో క్లాస్లో కూర్చొని పెట్టండి. కరెంటు పోయిందంటే అయ్యో యూపీఎస్ పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, అది పెట్టుకోండి. ఈరోజు ప్రపంచం ఏమవుతుందో అర్థం కావట్లేదండి, ప్రపంచ పరిస్థితులను చూస్తే అర్థం కావట్లేదండి. కానీ విశ్వాసమైన మనము, ఈ ట్రాన్సిషన్ని చూస్తున్న మనము, ఈ పరిస్థితుల్ని ఎరిగొన్న మనము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతగానో ఉంది. అదే టైంలో వీ నీడ్ టు క్యారీ ద లెగసీ. లెగసీ ఏంటి, నిజమైన విశ్వాసం ఏంటి, నిజమైన ప్రార్థన ఏంటి, త్యాగం ఏంటి, స్వతంత్రత ఏంటి, స్వేచ్ఛ ఏంటి, దేవుని సన్నిధిలో ఆనందిస్తామంటే ఏంటి, దేవుని ఆలయంలో కూడతామంటే ఏంటి. ఇదే ఇంకొక 3-4 సంవత్సరాలు వెళ్ళిందనుకో, నెక్స్ట్ జనరేషన్ మర్చిపోతారు ఆలయంలో కూడతామంటే ఏంటోనో. ఎందుకు ఈరోజు ఆలయంలో కూడతాం అనేది ఏదో పెద్ద వారు చేసే త్యాగం అనుకుంటున్నారండి. దేవుని ఆలయంకి వస్తాం, ఎంత గొప్ప త్యాగం చేస్తే, నేను ఎంత తెగించి దేవుని ఆలయానికి వచ్చాను అనుకుంటున్నారు. నో నో నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. మన ఇక్కడికి వస్తాం గొప్ప కాదండి, దేవుడు మన మధ్యకి వస్తాం గొప్ప అండి. నమ్మారు హల్లెలూయా చెప్దామా. మనం ఇక్కడ అడుగు పెడతాం కాదు, మనం అడుగు పెడతాం ముందే నా బిడ్డలు వస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడు, అది గొప్ప. ఆయన చేసిన త్యాగం యాగం ముందు మనం చేసే కార్యాలు పెద్ద విషయం కాదండి. ఈరోజు ఎక్కడ స్వేచ్ఛ అని చెప్పచ్చు, ఎక్కడ స్వతంత్రత అని చెప్పచ్చు, ఎక్కడ సమాధానం అని చెప్పచ్చు, ఎక్కడ నెమ్మది అని చెప్పచ్చు, ప్రపంచంలో ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ స్వతంత్రత లేదు, ఎక్కడ స్వేచ్ఛ లేదు. నేను గత కొన్ని వారాల్లో కొంతమందితో ప్రపంచ నలుదిక్కుల నుంచి మాట్లాడుతూ, మీకే అక్కడ స్వతంత్రత అంటే అయ్యో ఎక్కడ స్వతంత్రత, యూరోప్ అడిగితే అక్కడ డిజాస్టర్ తర్వాత డిజాస్టరు, అరే ఇక్కడ కోవిడ్ కేసులు లేవంటే అవి ఉగ్రతలో వరదలో. గ్రీస్లో అంట హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్, ఏంటి లోపల నుండి మండిపోతుందంట, బొగ్గిపోతుందంట, మనుషులు ఉండలేకపోతున్నారంట. గత 2 దినాల్లో అక్కడ జరిగే పరిస్థితులు చూస్తే అయోమయము, మనుషులు జీవిస్తానికి అవకాశం లేదు, మనుషులు ఎట్లా జీవించాలని ఆలోచిస్తున్నాడు, భయపడుతున్నాడు జీవిస్తానికి, ఎక్కడికి పారిపోదామా అని వెతుకుతున్నారండి. ఈ సంవత్సరము అధికంగా అనేక మంది చేసిన కార్యం ఏంటంటే, నేనున్న ప్రాంతం నుండి ఇంకొక చోటకి పారిపోదామా అని ప్రయత్నం చేశారు. తెలుసా, ద మోస్ట్ సర్చ్డ్ ఇస్ వేర్ ఇస్ ద సేఫ్ ప్లేస్, ఎక్కడ క్షేమం ఉంది, ఎక్కడ భద్రత ఉంది, ఎక్కడ బ్రతికిపోవచ్చు, ఎక్కడ కొంచెంతో బ్రతికిపోవచ్చు. మన పక్కనే ఉంది మాల్దీవ్స్, మొన్న కొంచెం అన్లాక్ అయిన వెంటనే మొత్తం మన భారతీయులందరూ అక్కడే ఉన్నారంట, కొంచెం డబ్బు ఉన్న వాళ్ళందరూ అలా అన్నారంట, అయ్యా మీరు వస్తాం మాత్రం కాదు, మీరు కోవిడ్ చేస్తున్నారు, రాకండి అయ్యా బాబు, మిమ్మల్ని బ్యాన్ చేసి పడేయాలన్నారంట. మనుషుడికి ఎక్కడ పారిపోదామా, ఎక్కడికి పారిపోదామా, ఎక్కడ క్షేమమా, మరలా లాక్డౌన్ ఉంటే ఎలా ఉందంటే కుటుంబాలు అయ్యో నేను ఈ ఇంట్లో ఉండను, ఈ భార్యతో ఉండను, ఈ భర్తతో ఉండను, ఈ పిల్లలతో ఏగలేను, ఎక్కడైనా పంపించేద్దాం వీళ్ళని, భయపడుతున్నారు భయపడుతున్నారు. కానీ నిజమైన క్రైస్తవుడి గృహం పరలోకంలాగా ఉండాలండి. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా. నిజమైన క్రైస్తవ గృహము ఇట్ ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఆన్ ద ప్లానెట్. ఎందుకంటే ఎక్కడైతే గొర్రెపిల్ల రక్తం రాయబడిందో మరణదూత దాటిపోయాడు. ఇఫ్ దెర్ ఇస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అపాన్ యువర్ డోర్ పోస్ట్ ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్. చుట్టూ మరణం ఉండొచ్చు, చుట్టూ తెగులు ఉండొచ్చు, చుట్టూ ఆపద ఉండొచ్చు, కానీ క్రీస్తు రక్త ప్రోక్షణ ఉంటే మరణదూత మౌనంగా దాటిపోవాల్సిందే.